శ్రీకాకుళం జిల్లాలో ఇంజనీర్లు అంతా ఐక్యంగా పనిచేసి అభివృద్ధి సాధించాలని ఒక అసోసియేషన్ ఉండాలని శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ ఓబలేశు ఆకాంక్షించారు. నగరంలోని ఓ హోటల్లో ఎల్టీపీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హారిక ప్రసాద్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మోక్షగుండ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి మున్సిపల్ కమిషనర్ నివాళులర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ వెంకు మహంతి, శ్రీనివాసరావు సెక్రటరీ వాడ్రంగి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంజనీర్లు అంతా ఐక్యంగా పనిచేసి అభివృద్ధి సాధించాలని ఒక అసోసియేషన్ ఉండాలని శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ ఓబలేశు ఆకాంక్షించారు. నగరంలోని ఓ హోటల్లో ఎల్టీపీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హారిక ప్రసాద్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మోక్షగుండ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి మున్సిపల్ కమిషనర్ నివాళులర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ వెంకు మహంతి, శ్రీనివాసరావు సెక్రటరీ వాడ్రంగి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మనమే వాలంటీర్ గా దాన్ని మనం డిపార్ట్మెంటల్ కి చెప్పాలి. అది ఏంటంటే చిన్న చిన్న అంటే సార్కి నా విజ్ఞప్తి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 200 స్క్వేర్ మీటర్ లోపు ఇల్లు డివియేషన్ లేకుండా ఎవరు కట్టలేము ఇక్కడ. ఎందుకంటే ఉన్న పరిస్థితుల ప్రకారం సైట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు డైలీ ఇంజెక్షన్ లో తీసుకుంటే సెంటు 80 లక్షలు 90 లక్షలు కూడా ఉంది. ఇలాంటప్పుడు మనం డివియేషన్ కట్టకుండా ఏ బిల్డింగ్ కూడా మనం కట్టలేమన్నది నా అభిప్రాయం. అంటే చిన్న చిన్న సైట్లు అపార్ట్మెంట్లు కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఏమైనా డివియేషన్ ఉంటే మేము డెఫినెట్ గా మేము దాన్ని ఇంటిమేట్ చేస్తాం. కానీ చిన్న సైట్ల వరకు కూడా అది చేయలేము సార్. ఎందుకంటే ఉన్న పరిస్థితులకి ఉన్న దీనికి యాజ్ పర్ నామ్స్ ప్రకారం సెట్బ్యాక్స్ కూడా ఇచ్చే జీవోలని చాలా రాంగ్ జీవో సార్. అది ఎలాగంటే సైట్ ఏరియా బట్టి సెట్బ్యాక్ ఇచ్చారు. సైట్ ఏరియా బట్టి ఉంటే కొంతమందికి 10 అడుగులపై 100 అడుగులు కూడా ఉంటున్నాయి. అలాంటప్పుడు అది అసలు ఇల్లే రాదు. అందువల్ల ఆ సెట్బ్యాక్ నామ్స్ తప్పడం వల్ల ఏంటంటే చాలా మటుకు డివియేషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి ఫేస్ డైరెక్షన్ లో ఉందా లేదా చూసుకుంటారు. కానీ అది వాళ్ళు డివైడ్ చేసి కట్టారా లేకుంటే అసలు సెట్ బ్యాక్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ ఏమి